కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంతకాలం మౌనంగా ఉందామనుకున్నామని, కానీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఉండలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. వాళ్లు ఎంత ఆధిపత్య ధోరణితో వెళ్తే ప్రజల్లో మనకు అంత సానుభూతి వస్తుంది. ఇటువంటి సమయాల్లో నాయకులు గట్టిగా ఉండాలి, దాడులు దౌర్జన్యాలను ఎదుర్కోవాలి. కార్యకర్తలు నాయకుల్లో నైతిక బలం పెంచాలి. మనపై ఎన్నో వదంతులు వ్యాపింపచేస్తారు, కావాలని తప్పుడు కేసులు పెడతారు. మనం ఏ తప్పు చేయలేదు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవైపు దాడులు, మరోవైపు బురద చల్లడాన్ని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. సమిష్టిగా వీటిని తిప్పికొడదాం అని పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం టీడీపీ ఎమ్మెల్యేలు మొదట వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తారు. తొలి రోజు అందరూ పసుపు చొక్కాలు ధరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆయా ప్రాంతాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరపాలని నిర్ణయించారు. అలాగే దాడుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. గత 15 రోజుల్లో అనంతపురం, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల దాడులు జరిగాయని, బాధితులకు పార్టీ జిల్లా నియోజకవర్గ నాయకత్వాలు అండగా నిలవాలని సమావేశం పిలుపునిచ్చింది. 15వ తేదీన మంగళగిరిలో ఇటీవల ఎన్నికల అభ్యర్థులతో వర్కుషాప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాడుల సమాచారాన్ని అభ్యర్థులు ఈ సమావేశానికి తీసుకురావాలని సూచించారు.